ఆగస్టు 4 2023 శుక్రవారం ఆగస్టు 4 2023 ఫ్రైడే మదనపల్లి మార్కెట్ సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం మీరు కూడా చూస్తున్నారు. మదనపల్లి మార్కెట్లో తొలిసారి వేలంపేట జరిగే భాగ్యలక్ష్మి టమోటా కమిషన్ మండి ఇది. ఎన్నాళ్ళకి నేను ఉదయం క్యాప్చర్ పెట్టడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఇంతమంది జనం వ్యాపారస్తులు జాతరలాగా టమోటాలు కూడా బాగా వచ్చాయి. ఇవాళ మొత్తం మీద అన్ని ఊర్జిటి మండీలు మినహాయిస్తే అన్ని మండీలకు కూడా ఇవాళ దిగుమతి పెరిగింది. నిన్నటి పోలిస్తే ఇవాళ దిగుమతి బాగా భారీగా పెరిగిందని చెప్పాలి. ఇక ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు కేవలం మీరు చూస్తున్న ఈ మండీలు భాగ్యలక్ష్మి మండీలు మాత్రం వేలం పాటలు ముగిశాయి. ఇప్పుడైతే ఇప్పుడు వరకు చేయలేము. ఈ పొడికైతే 400, 500, 600, 700 వెళ్ళడం జరిగింది. 12, 13 మీరు యాక్షన్లు వేలంపాట చూశారు. అవన్నీ అన్క్వాలిటీ టమాటాలు, ఏమాత్రం క్వాలిటీ లేవు. అన్ని మెతకలు, తడికాయలు, 6 పొడికాయలు కానీ తడికాయలు అవి. దానివల్ల 12, 13, 14 వెళ్ళడం జరిగింది. ఇక కాస్త క్వాలిటీ ఉన్న కాయలైతే 2000 రూపాయలకి 2000, 2300, 2400 టాప్ అంట 3000 రూపాయలు. ఇంకా చాలామంది వేలంపాట వెళ్ళి ఉన్నాయి. 3000 రూపాయలు వెళ్ళిన టమాటా కూటు లాట్ కూటు కూడా మీరు చూశారు. అన్నదాత చాలామంది అడిగారు ఇది ఏ విత్తనం కనుక్కోమని. ఆ రైతు ఇప్పించి అడిగాను. ఆయన సాహు అన్నారు. అన్నదాత కూడా చెప్పారు ఇది సాహు ఒరిజినల్ సీడ్ అన్న, ఇది పర్ఫెక్ట్ సీడ్ అని చెప్పలేదు. అది సాహో విత్తనం. 3000 రూపాయలు ఇప్పుడు అయితే టాప్ అండ్ టాప్ ధర. నిన్న మీకు అందరూ తెలిసిందే టాప్ అండ్ టాప్ ధర 3700 రూపాయలు మదనపల్లి మార్కెట్లో వెళ్ళడం జరిగింది. ఇవాళ అయితే ఇప్పటి వరకు కేవలం 1 మండీలు మాత్రమే వేలంపాట పూసాయి. దిగుమతి అయితే భారీగా పెరిగింది. బయట అమ్మకాలు అయితే అంతంత మాత్రమే ఉన్నాయి. మరి చూడాలి టాప్ అండ్ టాప్ ఇప్పటికైతే ఆరంభంలో 3000 రూపాయలు వేయడం జరిగింది. ఈ వేలంపాటలు పూర్తి సరి టాప్ అండ్ టాప్ ధర మరింత పెరుగుతుందా? పెరుగు 100, 200 మందులు పెరగవచ్చు. కాకపోతే నిన్నట్లాగా 3600 పెడుతుందా లేదా మరింత తగ్గుతుందా చూడాలి. ఇప్పటి వరకైతే మదనపల్లి మార్కెట్కి సంబంధించి దిగుమతి రేటు ఇవాళకి బాగా పెరిగింది. ధర కూడా తగ్గింది. ఈ అనుకూల కాలం మీరు కూడా 12, 13, 14 ఇప్పటికిప్పుడు ధరలు వర్గీకరణ చేయలేము. ఇంకా 2-3 మండీలు వేలంపాటలు జరగాలి. తదుపరి టాప్ ధరల యొక్క సమాచారంతో మీడియాలు సెకండ్ క్వాలిటీలు, థర్డ్ క్వాలిటీలు, క్వాలిటీ ఉన్న కాయల యొక్క ధరల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్య శగత. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నదాత సుఖీభవ.